75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఏబీవీపీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. దేశం మొత్తం మీద 125,000 ప్రదేశాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేయబోతున్నారు. ఏపీలో మొత్తం 3,200 ప్రాంతాల్లో ఇలా జెండా పండుగ నిర్వహిస్తామని తెలిపారు ఏబీవీపీ నాయకులు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో 300 ప్రాంతాల్లో జెండా ఎగురవేస్తామని చెప్పారు. యువత విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నాగోదు హరికృష్ణ తెలిపారు. యావత్ ప్రజలు కావచ్చు లేని యువతి యువకులు పాల్గొనాలనేసి మేము విన్నపిస్తున్నాం. ఏబీవీపీ మనం ఒక కాన్సెప్ట్ ముందుకెళ్తుంది, నా దేశం నా జెండా. దేశం మొత్తము యువతి యువకులను భాగస్వామ్యం చేసి దేశ ఔన్నత్యాన్ని చాటాలి, దేశం యొక్క మన యొక్క ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్ ను ఎగరవేయాలనే కాన్సెప్ట్ తోటిగా దేశం మొత్తం 1,25,000 స్థలాల్లో జెండా ఎగరవేయడం జరుగుతుంది. ఈరోజు స్వతంత్రం అంటే మనందరి ఆనందాల అస్తిత్వం కోసం, లేదా అందరి స్వేచ్ఛ కోసం ఈరోజు మన యొక్క వీర వనితలు సమర యోధులు మన యొక్క దేశం కోసం ప్రాణాలు విడిచారు. ఈరోజు ఆ యొక్క వాళ్ళ యొక్క జీవితాన్ని స్మరించుకుంటూ మనం ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు పాల్గొనాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. దేశ నలుమూలలో కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఒక మెయిన్ మోటివ్ తో ఈ దేశం కోసం అనేక మంది స్వాతంత్ర వీరులు కావచ్చు, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, అదేవిధంగా గాంధీజీ, అనేక స్వామి వివేకానంద, అనేక మంది మహానుభావులు, ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళందరూ కూడా ఈ దేశంలో అనేక రకాలుగా అనేక విధాలుగా ఈ దేశ యువత కోసం, ఈ దేశం కోసం అనేక సంవత్సరాల పాటు ఈ దేశ స్వతంత్రం కోసం నిరంతరం వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ దేశం కోసం పోరాడిన యొక్క వ్యక్తుల కోసం వారిని గుర్తుంచుకునే యొక్క 75-75 వసంతంలోకి మనం అడుగు పెట్టిన సందర్భంలో విద్యార్థి పరిషత్ నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు 300 స్థలాల్లో ఈరోజు పెట్టబోతున్నాం. నా దేశం నా జెండాని 75వ సంవత్సరం ఆగస్ట్ 15 నాడు ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేయబోతున్నాం. అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా 125,000 స్థలాల్లో విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రతి ఊరిలో అనేక సైనిక ఎవరైతే ఉంటారో సైనికులతో, అదేవిధంగా అక్కడ సంబంధించిన లోకల్ సంబంధించిన యొక్క మున్సిపాలిటీ కార్మికులతో కావచ్చు, చెప్పులు కుట్టే కార్మికులతో కావచ్చు, అనేక మంది అందరూ కార్మికులు ఎవరైతే ఉంటారో ప్యూర్ నుంచి ఐఏఎస్ వరకు అందరినీ కలుపుకొని దేశ నలుమూలలో కూడా ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది, ఈ స్వాతంత్రంలో అనేక మంది ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క త్యాగ ఫలితం ఎలా వచ్చిందని చెప్పి వారిని గుర్తుంచుకునే యొక్క అంశంలో భాగంగానే విద్యార్థి పరిషత్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 3,200 స్థలాల్లో విద్యార్థి పరిషత్ యొక్క మనకు భారతదేశ జెండా ఎగరబోతుందని చెప్తున్నాను మిత్రులారా. అదేవిధంగా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనం కావచ్చు, మన యొక్క భారతదేశం యొక్క విలువలు కావచ్చు, అనేక త్యాగాలు కావచ్చు, వాళ్ళందరూ యొక్క త్యాగాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క త్యాగాలు మర్చిపోయిన యువత ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ తట్టి లేపే యొక్క సందర్భం ఇది అని చెప్పి ఆసనమైనని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది.